స్వాగతం. భరోసా కేంద్రాన్ని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ సంచివాలకులు ప్రసాద్ ఆలమూరు రైతు భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ సంచివాలకులు కేఎస్వి ప్రసాద్ పేర్కొన్నారు. మండలంలో నర్సపూడి ఏర్పాటు చేస్తున్న నూతన కేంద్రాన్ని ఆయన డిప్యూటీ డైరెక్టర్ విడి రామారావుతో కలిసి శనివారం సందర్శించారు. మండలంలో మొత్తం 6 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నారు. అన్ని మోదుకూరు, నర్సిపూడి, పెనుకూరు, పెద్దపల్లు, చింతలూరు, చొప్పెళ్ల గ్రామంలో మొదటి విడతలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే రెండో విడతల్లో మిగిలిన అన్ని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చర్యలకు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓటి పద్మసరాణి, వైసీపీ సీనియర్ నేత చెల్లా సుబ్బయ్య, సొసైటీ చైర్మన్ పట్టాభి మాస్టర్ సభ్యులు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లుతున్నాం అనేటువంటి ఒక మరి వాదన తీసుకొస్తున్నారు. అలాగే మొన్న పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి రావుల పాలెం కొంతమందిని తీసుకొచ్చి మరి మాకు అమరావతి ముద్దు అనేటువంటి మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నాయకులకి అమరావతి ముద్దు కాదు. అమరావతిలో వారు పెట్టి వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి ముద్దు తప్ప అది కేవలం అమరావతి మీద అమరావతి రైతుల మీద ప్రేమ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజున ఏదైతే మరి అమరావతి మీద మాట్లాడుతున్నటువంటి మీరు మరి నిస్సందేహంగా చెప్పండి, రాయలసీమ, ఉత్తరాంధ్రలో మరి అభివృద్ధి వికేంద్రీకరణకు మీరు వ్యతిరేకమైనటువంటి మాట చెప్పి రేపు స్థానిక సంస్థలు అక్కడ కూడా మీరు ఓట్లు అడగగలరా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికన్నా గతంలో హైదరాబాద్ మన రాజధానిగా ఉండే, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మొత్తం పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్లో పెడితే అక్కడి నుంచి మనల్ని బయటికి నెట్టబడ్డాం. అటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి మన ఇవాళ ఉద్యోగాలు రాక ఎంతోమంది యువత నిర్వీరైపోయిన పరిస్థితి మనం కళ్ళారా చూసాం. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు రాకూడదు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ చేయాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటే దానికి ఈ రకంగా మరి అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చౌకువారు విమర్శలు చేసేటువంటి కార్యక్రమాన్ని కట్టిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. మొన్ననే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలని కూర్చోబెట్టారు. ఇప్పటికన్నా తప్పుడు విషయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గు లజ్జ ఎదురు ఉంటే ప్రెస్ ముందుకొచ్చి ఆయనకి మరి ఏదైతే ఇవాళ ఆయన స్వయంగా ఉన్నటువంటి పిఏ దగ్గర ఉన్నటువంటి దొరికినటువంటి 2,000 కోట్లు నాకు సంబంధం లేదని చెప్పగలరా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. చెప్పిన మరుక్షణం అదే పిఏ ఈయన భాగవతాన్ని అంతా కూడా బయటపెట్టే కార్యక్రమం చేస్తాడని చెప్పి ఇవాళ తేలుకుంటున్న దొంగల ఇంట్లో దూరాడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. గతంలో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చేస్తున్నారని చెప్పి మరి సింగపూర్, మలేషియా, ఇతర దేశాలు తిరిగి ఆయన యొక్క పెట్టుబడిని, ఆయన ఉన్నటువంటి డబ్బునంతా కూడా మనీ లాండరింగ్ ద్వారా ఇతర దేశాలకి పంపించేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు అవన్నీ తవ్వుతున్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరి ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడిగా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు. అది నిరూపణ కాబోతుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేసుకుంటూ ఎప్పటికైనా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ప్రజాధనాన్ని దోచేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి విమర్శించే హక్కు కానీ వచ్చిన 9 నెలల్లోనే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజలకే ధనాన్ని పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే నైతిక అర్హత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. ఎప్పటికైనా ఖాళీ కూర్చుని ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి ఎక్కడైనా నిజంగా అవినీతి జరుగుతుంటే లేదా ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఒక విమర్శ చేయండి. తప్పనిసరిగా దాన్ని సరిచేసుకుని అవసరమైతే ఎక్కడ జరుగుతుందో దాన్ని పరీక్షించి పరిశీలించి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.